सन्नो मित्रस्यं वरुणः सन्नो भवद्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोक शंकरं ఇంతకు ముందు 15-16 ఆ రెండు అమ్మవారిని ధ్యానించాలి ఏ రూపంతో ధ్యానించాలి అనేటటువంటి దాని గురించి తెలియచెప్పారు. ఇప్పుడు ఇందులో మరొకటి కూడా చెప్తున్నారు. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వసిన్యాత్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిః పాక్దేవీ వదన కమలా మోద మధురై. పాక్దేవి అని ఇందులో చక్కగా అమ్మవారు వాక్కులకు అధిష్టాత్రి అనేటటువంటి భావాన్ని తెలియచెప్తున్నారు. తల్లి, వాక్కు పుట్టటానికి మూల కారణమైన వారు చంద్రకాంతమణుల శకలముల వలె శకలముల కాంతి వలె తెల్లగా చల్లగా ఉన్నవారు అయిన వసిని మొదలైన శక్తులతో కూడుకుని ఉన్నట్టుగా నిన్ను చక్కగా ధ్యానం చేసిన వాడు మహాకవుల రీతిలో రుచిరమైన వాగ్దేవి ముఖమనే పద్మం నుండి వెలువడే సుగంధం వల్ల మధురంగా ఉండే వాక్కులతో కావ్య రచన చేయడానికి సమర్థుడు అవుతాడు. ఇక్కడ వాగ్దేవి వదన కమలం, వదనము అన్నటువంటి పదానికి మనం ముఖము అని అర్థం చెప్పుకుంటాం. ముఖము అన్నా వదనము అన్నా ఆ నోరు అనే అర్థమే సంస్కృతంలో ఉంది. కనుక ముఖ కమలము లేక ఆ వదనము అంటే ఆవిడ యొక్క నోటి నుండి వచ్చేటటువంటి వెలువడేటటువంటి నోరు కూడా పద్మం. ఎంత గొప్ప, ఎవరు ఈ రకమైనటువంటి ఉపమానం వాడినట్టుగా మనకు కనపడదు. దాని నుండి వచ్చేటటువంటి సుగంధం వల్ల మధురంగా ఉండే వాక్కులతో కావ్యరచన చేయడానికి సమర్థుడవుతాడు. అంటే మంచి కావ్యరచన చేయాలంటే ఈ రకమైనటువంటి ధ్యానం చేయాలి. ఎలాగా అంటే అమ్మవారు వసిన్యాది వాగ్దేవతలు, ఆ తరువాత యోగిని మనులు ఉన్నారే వీళ్లతో కలిసి ఉన్నట్టుగా ఉండే రూపంతో అమ్మవారిని ధ్యానం చేయాలి. వాళ్ళెవరు అంటే మాతృకావర్ణ రూపిణి అయిన జగదంబని ధ్యానించటం ఉంది ఇందులో. అమ్మవారి నామాల్లో మనకు అది కూడా కనపడుతుంది కదా. అమ్మ భండాసుర సంహారం చేసిన తర్వాత లోకపాలన కోసం సింహాసనారూఢై చిద్విలాసంగా ఉంది. లలిత రహస్యనామ సహస్రంలో మనకున్న నామాలు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. శుభప్రదమైనటువంటి సింహాసనం మీద అధివసించి కూర్చుని ఉంది ఆవిడ. అలా చిద్విలాసంగా లోకపాలన కోసం మహారాజ్ఞి అయి సింహాసనేశ్వరి అయి కూర్చుని ఉన్నటువంటి సమయంలో వసిన్యాది వాగ్దేవతలు ఆవిడని కీర్తించారు. ఎలా కీర్తించారు అన్నదే మనకి అగస్త్యుడు బోధించడం కనపడుతూ ఉంటుంది. ఈ వసిన్యాది వాగ్దేవతలు ఎంతమంది అంటే 8 మంది. ఆ ఖడ్గమాల చేసేవారికి వీళ్ళ పేర్లు తెలుస్తాయి. ఈ 8 మంది మానవుడిలో ఉండే వాక్కు పుట్టడానికి
వీరి అధిదేవత. కాకు పుట్టడానికి మూల కారణం ఈ వసిన్యాది వాగ్దేవతలే. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మన నోట్లో నుంచి మాట రావడం జరుగుతుంది. లేకపోతే కావ్యరచన చేయాలంటే మరి వీళ్ళని ఎంతగా ధ్యానించాలో అర్థం చేసుకోండి. మామూలుగా మాట్లాడాలంటేనే ఆ వసిన్యాది వాగ్దేవతల యొక్క అనుగ్రహం మనకు కావాలి అన్నప్పుడు, కావ్యాలు రచించాలి, పద్యాలు చెప్పాలి, కవిత్వం చెప్పాలి అంటే మళ్ళీ వాళ్ళ అనుగ్రహం ఎంతగా మన మీద ఉండాలి. అలా ఉన్నట్టయితే, నిజంగా వాళ్ళ అనుగ్రహం ఉన్నట్టయితే, వాల్మీకి, కాళిదాసు మొదలైనటువంటి వారు ఎంత గొప్ప కవులో అంతటి మహాకవులు అవడానికి వీలుంది. అసలు వాళ్ళు ఆ విధంగా మహాకవులు అవడానికి అమ్మవారి మాతృకావర్ణ స్వరూపాన్ని ఉపాసించడమే కారణం. వాల్మీకి సంగతి మనకి స్పష్టంగా చెప్పబడి లేదు కానీ కాళిదాస్ మాత్రం మాణిక్యవీణం అంటూ అమ్మవారిని ప్రార్థించాకే కదా ఆయన కవిత్వం రావడం జరిగింది. అప్పటిదాకా ముద్దబ్బాయి కాస్త ముద్దు ముద్దుగా కవిత్వం చెప్పడం మొదలుపెట్టాడు. ముద్దుగా ఏమిటి, ప్రౌఢ కవిత్వం చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పాడు. మళ్ళీ ఒక్కసారి గనక కాళిదాస్ గురించి మనం మాట్లాడాలి అంటే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస పురాకవీనాం గణనా ప్రసక్తే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస తత్ సమాన కవేర భావ అనామిక సార్ధవతి బహువ అన్నారు. దీని ఈ పేర్లు దీని కనిష్ఠక అనామిక ఇలా చెప్పుకుంటూ వచ్చారు కదండి. ఏదో దీన్ని అంగుష్టం, ఇదేమో తర్జని ఇలా చెప్పారు కదా. దీనికి అనామిక అనే పేరు ఎందుకు వచ్చింది? అనామిక అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి ఒక కారణం, కవులు చాలా గమ్మత్తుగా ఇది ఆభానకండి లోకంలో వ్యాప్తిలో ఉంది. ఎవరన్నారో మనకి తెలియదు కానీ బాగుంటుంది. ఇప్పుడు పూర్వ కవులు ఎవరండి లెక్క చెప్పండి అన్నారు. ఇంకా వాళ్ళ వెంటనే గుర్తొచ్చేది ఎవరు? కాళిదాసు. తర్వాత రెండో పేరు చెప్పాలి అంటే కాళిదాస్తో సమానమైనటువంటి కవకళ్ళు ఉండాలి. లేకపోయేటప్పటికీ ఏం లేదండి, ఈ పేరే, ఈ వేలేమో కాళిదాసు, ఈ వేలేమో అనామిక, దాని మీద పెట్టడానికి ఒక పేరు లేదు అనే పేరు లోకంలో వ్యాప్తి చెందింది అంటారు. ఇది చమత్కారంగా చెప్పినా ఇందులో చాలా సత్యం ఉంది. కాళిదాసు లాంటి కవి మరొకళ్ళు లేరు. కాళిదాసు కవి అని ఎవరిని పిలిచారంటే ఒక వాల్మీకినే పిలిచాడు, ఇంకెవరిని కవి అన్నా వీళ్ళిద్దరే. ఎందుకు అంటే వీళ్ళిద్దరి రచన తెలుగు చదవటం, రాయటం, వినటం, అర్థం చేసుకోవడం వచ్చిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. పేరుకు సంస్కృతం కానీ అంత తేలిగ్గా ఉంటుంది. మళ్ళీ ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు మళ్ళీ అందులో ఇంకొక కొత్త విశేషం కనపడుతుంది. అంత సరళంగా, అంత లోతుగా, అంత గొప్పగా, అంత సున్నితంగా అలా చెప్పినటువంటి వాళ్ళు అటు వాల్మీకి, ఇటు కాళిదాసు. చాలా గొప్పగా కవిత్వం చెప్పారండి అంటే నిఘంటువు దగ్గర పెట్టుకుని వెతుక్కోవాల్సిన పరిస్థితి. మాఘుడు మొదలైనటువంటి వాళ్ళు నైషధం, ఆయన రచించిన నైషధం, మాఘుడు రాసింది అది కాదండి, నైషధం శిష్పాద మాఘుడు రాసింది నైషధం. ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే అసలు పట్ట నిఘంటు ఉంటే కొంతవరకు అర్థం అవుతుంది. నిఘంటు ప్రకారం ప్రతిపదానికి అర్థం తీసుకుంటే కూడా అన్వయం చేసుకోవడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. అటువంటిది కాదు, తేలికగా అర్థమవుతుంది. ఎంత తేలికగా అర్థమవుతుందో అంత లోతుగా చదివిన కొద్దీ అనేక విశేషాలు తెలుస్తాయి. వాళ్ళు మహాకవులు. అటువంటి మహాకవులు వాళ్ళు అవడానికి అమ్మవారిని మాతృకా స్వరూపంగా లేక అమ్మవారి యొక్క మాతృకా స్వరూపాన్ని ఉపాసించడమే కారణం. ఈ అమ్మవారి గురించి మనకి ఆవిడ సహస్రనామాలలో మాతృకావర్ణ రూపిణి, పంచాస పీఠ రూపిణి మొదలైన నామాలతో కీర్తించడం కనపడుతుంది. ఉంది కదా మాతృకావర్ణ రూపిణి అని. ఆ మాతృకావర్ణ స్వరూపాన్ని గురించి చెప్తామంటారంటే, మాతృకాం వసినీయుక్తాం యోగిని భిస్సమస్మితాం గంధాధ్యాకర్షిణి యుక్తాం సంస్మరే త్రిపురాంబికాం. వసిని మొదలైన 8 శక్తులు, విద్యాయోగిని మొదలైనటువంటి 12 మొదలైన 4 శక్తుల చేత సేవించబడే అమ్మ రూపాన్ని ధ్యానిస్తే కమ్మని కవితా రీతులు అవుతాయట. పంచాసత్ పీఠ రూపిణి అంటే ఏ 10 పీఠాలను అధివసించిన రూపం కలది అని అర్థం. ఏమిటి 50? సంస్కృతంలో అక్షరాలు 50. మళ్ళీ తెలుగు వచ్చేటప్పటికి 56 అండి. ప్రపంచంలో
అత్యధికమైన అక్షరాలు కలిగినటువంటి భాష ఏదయ్యా అంటే తెలుగు. ఆ చైనీస్ భాష ఉందండి మాండరిన్ అని చెప్పబడే చైనా మాండలి అంటే వాళ్ళది చిత్ర భాష, చిత్రలిపి. వాళ్ళ లిపిలో చిత్రాలు ఉంటాయి, చెట్టును కొన్ని చెట్టు బొమ్మ ఉంటుంది అక్కడ అంతే, కొన్ని అక్షరాలు ఉన్నాయి, చాలా వరకు అట్లా ఉంటాయి. అట్లా చిత్రలిపి కాకుండా సంకేతంగా అక్షరాలు ఉండే లిపి ప్రపంచంలో అత్యధికమైనటువంటి అక్షరాలు కలిగినటువంటిది ఏది అంటే తెలుగు మాత్రమే. సంస్కృతంలో 50 ఉన్నాయి. ఈ 50 అక్షరాలనే అమ్మవారు అధివసించి ఉంటుందట. అంటే ఒక అక్షరం పలుకుతున్నామంటే అమ్మవారి యొక్క శక్తి వ్యక్తమవుతోంది. మనం మాట్లాడే మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత పవిత్రమైనవో, వాటిని ఎంత పవిత్రంగా మనం చూసుకోవాలో అన్నది ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. మరి ఆ అక్షరాల మీద అధివసించి ఉండడం ఏమిటి అంటే దాని మీద ఉంటుంది గనక వాటిని ఇలా మనం స్పృశించగానే ధ్వని వస్తుంది. ఆ ధ్వని ఏమిటి? అమ్మవారి యొక్క స్వరూపమే. వాటిని ఉచ్చరించినప్పుడు వచ్చేటటువంటి ధ్వని దాన్నే వర్ణం అంటారు, లేక అక్షరం అంటారు. అక్షరస్వరూపిణైన సరస్వతి నిత్యం జగదంబని సేవిస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించిన నామం కూడా మనకు కనపడుతుంది, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని. చాలా చక్కగా చామరాలు చేతిలో తీసుకుని వాణి రమ, లక్ష్మీదేవి సరస్వతి ఇద్దరు చెరక పక్క నిలబడి సేవిస్తూ ఉంటారు అమ్మవారిని. ఈ సంస్కృత భాషలో ఉన్నటువంటి 50 అక్షరాలని 8 వర్గాలుగా విభజించటం జరిగింది. అచ్చులు ఒక వర్గం, కాచాట తాప అనే 4-5 వర్గాలు, క వర్గం, చ వర్గం, ట వర్గం, త వర్గం, ప వర్గం, ఇవి కలిపినట్టయితే ఈ 5 కలిపితే 6. ఆ తర్వాత ఊష్మ శేషాసహ అంటే మనం మాట్లాడుకుంటే అని గాలిలో బయటకు వస్తూ ఉండే ఊష్మం అంటే ఈల, ఆల్మోస్ట్ అలా ఈల వేసినట్టుగా ఉచ్చరించేటటువంటివి ఒక వర్గం, వాటి ఊష్మాలు అంటారు. అంతస్థాలు అవసరమైతే అచ్చుల్లోకి లేకపోతే హల్లుల్లోకి మారడానికి అలా ఎటు కాకుండా మధ్యలో ఉంటూ ఉండేటటువంటివి యారాలావ. ఈ 8 వర్గాలుగా అంటే అచ్చులకు ఆ వర్గం, కాచాట, తప, హ, అ. ఈ 8 వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ వాటి గురించి వసిన్యాది వాగ్దేవతలుగా చెప్పడం జరిగింది. ఎవరికైతే వసిన్యాది వాగ్దేవతలు చక్కగా అనుగ్రహిస్తారో వాళ్ళు చక్కగా ఉచ్చరించగలరండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, శేషాసాలకి మనం తేడా చూపించకపోవడం అన్నది మనం చదివేటటువంటి మంత్రాలు పరిపూర్ణంగా మనకి ఫలించకపోవడానికి కారణం. అందుకనే హ అని చెప్తున్నా, ఫలించటం అంటాం మనం చాలా మందిని. ఇంగ్లీష్లో ఉండే ఎఫ్ లేదా హిందీలో ఉండేటటువంటి ఫర్స్ మొదలైనటువంటి ఫ, వాళ్ళు కూడా హిందీలో జాగ్రత్తగా రాస్తారు, ఫ రాసి కింద చుక్క పెడతారు వాళ్ళు, తెలుసు కదా. హిందీ సినిమాల టైటిల్స్ చూడండి, ఆ ఉర్దూ సంబంధంగా గనక ఉన్నట్టయితే వాటిని ఫిదా, ఫర్జ్ మొదలైన వాటి కింద ఆ ఫ కింద ఒక చుక్క ఉంటుంది. అలా గనక ఉన్నట్టయితే ఫ అని పలకాలి, ఎఫ్ పలకాలి. కానీ హిందీలో, సంస్కృతంలో, తెలుగులో పిహెచ్ అనే ఉంటుంది తప్ప ఈ 8 వర్గాలు మనం చక్కగా ఉచ్చరించటానికి ఈ వసిన్యాది వాగ్దేవతలకి వర్గాక్షరాలను స్పష్టంగా ఉచ్చరించటానికి వసిన్యాది వాగ్దేవతలు సహకరిస్తారు. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే ఉచ్చరించగలం మనం. ఈ 8 వాగ్దేవతలు 12 విద్యాయోగినులు కలిపి శ్రీచక్రంలో దశార యుగ్మం ఉంది. శ్రీచక్రం గురించి చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పాలనుకున్నా ఆగుదామని చెప్పాను నేను. కారణం ఏమిటంటే మధ్యలో వస్తాయి ఇవన్నీ, మనం ఒకసారి విడివిడిగా తెలుసుకున్నాక, ఒకసారి ముందు జస్ట్ అవుట్లైన్ ఇచ్చాం, ఇక్కడ మధ్యలో కొన్ని తెలుసుకుంటున్నాం. చిట ఇవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే శ్రీచక్రం యొక్క స్వరూపం మనకు కాస్త అవగాహనలోకి వస్తుంది. దశార యుగ్మం, దశ అంటే 10, ఆర అంటే కోణాలు, యుగ్మం అంటే జంట. దశార యుగ్మం అంటే 2 10 కోణాలు ఉండేటటువంటి చక్రాలు ఉన్నాయి కదా, ఆభరణాలు, ఆ దశార యుగ్మం. అంటే 2 10 ఎంత? 20. ఇక్కడ 8 వసిన్యాది వాగ్దేవతలు, 12 విద్యాదేవతలు కలిపితే 20. ఈ 20 కలిపి అక్కడ దశార యుగ్మంలో ఉంటారండి వాళ్ళు. అంటే 2 10 కోణాల చక్రాలు ఉన్నాయే వాటిల్లో ఉంటారు. ఇవి కాక ఇంకో 4 ఉన్నారని చెప్పాం. ఎవరు వీళ్ళు అంటే
శ్రీచక్రంలో ప్రవేశించడానికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి భూపురం దగ్గర. నాలుగు దిక్కులా నాలుగు ఉన్నాయి కదా, వాటి వద్ద ఉండేటటువంటిది ఏమిటంటే గంధ రస రూప స్పర్శ. గంధాకర్షణి, రూపాకర్షణి, రసాకర్షణి చదువుతున్నాం కదా. ఈ గంధ రస రూప ఆకర్షణ శక్తులు అని చెప్తున్నామే, గంధ రస రూప స్పర్శ ఆకర్షణ శక్తులు ఇవి పంచభూతాలలో పృథివీ ఆపస్ తేజో వాయువులకు సంబంధించింది. పంచభూతాలను నాలుగే చెప్పారేంటండి, ఐదు కదా ఉండాలి. ఏదో పంచభూతాలను నాలుగే చెప్పండి వేళ్ళు చూపించినట్టుగా కాకుండా నాలుగు చెప్పారు, ఐదు కదా ఉండాలి పంచభూతాలు అంటే. పంచభూతాలలో ఆకాశం దానంతగా ఉండేది, అందులో ఇంకా ఏది కలవదు. ఆకాశంలో ఒక స్పందన కలిగితే వాయువు, ఆ స్పందనకి తేజస్సు కలిగితే అగ్ని, ఆ తేజస్సుకి రూపం కలిగితే ఆపస్ అంటే నీరు, దానికి ఘన పదార్థ స్పర్శ కలిస్తే పృథివీ. అంటే భూమి దగ్గరికి వచ్చేటప్పటికీ ఐదింటి లక్షణాలు ఉన్నాయి. ఆకాశం లక్షణం ఉంది, వాయువుల లక్షణం ఉంది, తేజస్సు అంటే అగ్ని లక్షణం ఉంది, నీటి లక్షణం ఉంది, సరే భూమి లక్షణం భూమి ఉంది. ఇలా ఉంటే మళ్ళీ ఒక్కొక్కటి పృథివీలో ఐదు ఉన్నాయి, నీళ్లలో నాలుగు ఉన్నాయి, తేజస్సులో మూడు ఉన్నాయి, వాయువులో రెండు ఉన్నాయి, ఒక్కటే ఉంది, దాని నుండే అన్ని వచ్చాయి. అందువల్ల అన్ని తన నుండే వచ్చాయి గనక అది ఇవతలకి రాదు, ఇవన్నీ మళ్ళీ అక్కడికి వెళ్ళి కలిసేవి. అందుకని ఈ పంచతన్మాత్రలలో ఈ నాలుగింటిని తనలోనే కలిగి ఉండి తన నుండే వాటిని వెలువరించగలిగినటువంటి శక్తి ఉన్నది ఎవరికి, ఆకాశానికి. కనుక వీటన్నిటికీ మూలమైన శబ్ద తన్మాత్ర అని చెప్పబడేటటువంటిది ఆకాశతత్వం, అది ఉంది, దాని గురించి ఇక్కడ చెప్పలేము. భూమి లక్షణం గంధం, ఆపస్ లక్షణం రూపం, నీళ్ల లక్షణం రసం, తేజస్సు లక్షణం రూపం, వాయువు లక్షణం స్పర్శ, ఆకాశం యొక్క లక్షణం శబ్దం. ఏ శబ్దం నుంచి ఇవన్నీ వస్తాయి అన్న సంగతిని మనం ఎప్పటికన్నా గ్రహించాలి. మనకి భాగవతంలో సృష్టి క్రమం గురించి చెప్పేటప్పుడు వాంగ్మయ పదార్థమయ ప్రపంచమంతా కూడా ఓంకారం నుండి వచ్చిందని చెప్తారు. వాంగ్మయ ప్రపంచం అంటే శబ్దానికి సంబంధించింది, వస్తుమయ ప్రపంచం అంటే మన కంటికి కనపడే పదార్థాలన్నీ. పృథివీ ఆపస్ తేజో వాయువు, ఆకాశం కాదు, ఆకాశం అక్కడే ఉంది, దాని నుండే ఇవన్నీ వచ్చినట్టుగా చెప్పబడ్డాయి. కనుక ఈ శబ్ద తన్మాత్ర అనేది ఆకాశానికి సంబంధించింది కనుక దానిలోనే ఈ నాలుగు ఉన్నట్టుగా మనం భావన చెయ్యాలి. అందువల్లనే నాలుగు ద్వారాలు ఈ నాలుగు భూతాలకు సంబంధించినట్టుగా చెప్పబడుతుంది. అదే మనం చూసినట్టయితే గాయత్రీదేవికి ఉండేటటువంటి ఐదు ముఖాలు ఉన్నటువంటి తీరు కూడా అదే. ఇలా పక్కన మనకు కనపడడం కోసం పెడతారే తప్ప నిజానికి నాలుగు ఉండి పైన ఒకటి ఉంటుంది. శివుడికి ఉండే పంచముఖాలు అలాగే ఉంటాయి, దాన్నే పైన ఉండేటటువంటి దాన్ని నాదంగా చెప్తూ ఉంటారు. ఈ నాలుగింటిని నాలుగు రకాలుగా చెప్పిన కనుక ఆ ఉ మా బిందువు నాదం ఈ పైన ఉండి పైన ఉంటుంది, నాలుగింటికి పైన అట్లా ఉంటుంది గనక ఈ నాలుగింటినే ఇక్కడ చెప్పడం సరిపోయింది. ఈ శబ్ద తన్మాత్ర వాక్కుకి మూలము. ఈ ఎనిమిది మంది వసిన్యాది దేవతలు, 12 మంది విద్యాయోగినులు, ఈ నలుగురు ఆకర్షణలు ఒక్క చోట లేరు, ఒక చోట ఉన్నారా, లేరు కదా. ఈ ఆకర్షణ శక్తులేమో బయట ద్వారాల దగ్గర ఉన్నారు. వసిన్యాది వాగ్దేవతలు, తర్వాత ఈ విద్యాది యోగినులు ఆవరణల్లో అక్కడొకటి 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 ఉన్నారు. ఎందుకంటే 10 కదా ఉన్నది, కనీసం 8 ఒక చక్రం, 12 ఒక చక్రం లేదు. వీళ్ళు మళ్ళీ అక్కడ కూడా విభజించబడ్డారు. అందుకే శశిమణి శిలాభంగరు చిబిహి అన్నారు, చంద్రకాంత శిలల యొక్క ముక్కల కాంతులు అన్నారే తప్ప చంద్రకాంత శిల ఒకటిగా లేదు, ముక్కలు ముక్కలుగా ఉన్నాయి. కాస్త కర్పూరం అక్కడ 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 వేసినట్టు, అదే కదా పరిమళం వచ్చేది, చల్లగా తెల్లగా పరిమళంతో ఉండేది మంచి కర్పూరం ఒకటే. అందుకని తలొక చోట ఉన్నారు, ఒక్క చోట లేరు అని చమత్కారంగా శశిమణి శిలాభంగరు చిబిహి ముక్కలైనటువంటి చంద్రకాంత మణుల యొక్క కాంతి అని. ఇంకా ముక్కల్లో విశేషం ఏమిటంటే ఒకటే మణి ఉంటే కాంతులు ఒక దిశలోనే ఉంటాయి, ఎక్కువ ఉన్నాయనుకోండి అనేక దిశల్లో అనేక కాంతులు ఉంటాయి. ఎవరైతే వాటిని ఏకోన్ముఖం చేయగలుగుతారో అది మంచి రసప్రపూర్ణమైన కావ్యం అవుతుంది. ఎడాపడాగనుకున్నట్టయితే మనం మాట్లాడే ఎచ్చి పిచ్చి మాటలు అంతే. ఈ వసిన్యాది వాగ్దేవతల పేర్లు మనం ఒక్కసారి చూద్దామండి.
మనకి ఖడ్గమాల చదివే వాళ్ళకి తెలుస్తుంది. వసిని కామేశ్వరి మోదిని విమలే అంటే అక్కడ సంబోధన గనక విమలే అన్నారు. నిజానికి విమల స్త్రీలింగంలో సంబోధనలో విమలే అని వస్తుంది. అరుణ అరుణే అని ఉంటుంది అక్కడ. అరుణ జయిని సర్వేశ్వరి కౌళిని ఈ ఎనిమిది ఒక్క చోట కనపడతాయి. మీరు కావాలంటే ఖడ్గమాల చదివి చూడండి. అలాగే విద్యాది యోగినులు విద్యాయోగిని రేచికాయోగిని మోచికాయోగిని అమృతాయోగిని దీపికాయోగిని జ్ఞానయోగిని ఆప్యాయని యోగిని వ్యాపిని యోగిని మేధాయోగిని వ్యోమరూపాయోగిని సిద్ధరూపాయోగిని లక్ష్మీయోగిని 12 మంది. సరే ఆ ఆకర్షణ శక్తుల పేర్లు కూడా చెప్పుకున్నాం కదా. శబ్దాకర్షణి స్పర్శాకర్షణి రూపాకర్షణి రసాకర్షణి 4 చెప్పుకున్నాం. ఈ మొత్తం 24 వీటికి సంబంధించి ఇవన్నీ మనకి అందుకే చెప్తారు ఖడ్గమాల పూర్తిగా అమ్మవారి యొక్క యంత్ర స్వరూపము శ్రీచక్ర స్వరూపము. ఖడ్గమాలని అర్థవంతంగా అర్థం చేసుకుంటూ మనం చదవగలిగినట్టయితే ఎవరూ మన తరమటం లేదు, అర్జెంట్ ఏం లేదు, కొంపలేం మునిగిపోవటం లేదు. నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని మొదలు పెట్టుకుని చదువుతూ ఉంటే ఆవరణలన్నీ కూడా వెళ్ళి మనకి ఆ చిట్టు చివరికి కేంద్రం దాకా తీసుకెళ్లడం జరుగుతుంది. పూర్తిగా ఆ శ్రీచక్రం యొక్క స్వరూపమే మనకి ఇందులో కనపడుతుంది. ఇవన్నీ కలిపి ఈ 24 పేర్లు, ఈ 24 పేర్లలో మనకి 12 పేర్లు శ్రీ ఖడ్గమాల చదివే వాళ్ళకి బాగా పరిచయం ఉన్నటువంటి పేర్లు. ఈ యోగినుల పేర్లు మాత్రం మనకి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడం జరిగింది. వీళ్ళ సహాయ సహకారాలు గనక ఉన్నట్టయితే మంచి కవిత్వం చెప్పడం అవుతుంది. ఎటువంటి కవిత్వం? మహతాం గొప్పవారైనటువంటి ఆ కవుల యొక్క హణితి పద్ధతిలో రీతిలో సకర్త కావ్యాన మహతాం భంగిరుచి మహానుభావులైనటువంటి కవుల యొక్క పద్ధతిలో కావ్యాలను రచించటం కుదురుతుంది. ఎలాగా అంటే వీళ్ళందరితో కూడుకుని ఉన్నట్టు సవిత్రీభిర్వాచాం వాక్కులని అలా ప్రసరింపచేస్తూ తమ నుండి వెలువడింపజేస్తూ ఉండేటటువంటి చంద్రకాంతమణి ముక్కల కాంతిలాగా ఉండేటటువంటి వసిన్యాద్యాభి వసిన్యాదులు మొదలైనటువంటి వాళ్లతో కలిసి ఉన్నటువంటి రూపంలో అమ్మవారిని ధ్యానం చేస్తే ఆవిడ ఒక్కతినే కాదు, ఆవిడతో పాటుగా ఈ వసిన్యాదులు ఈ యోగినులు వీళ్ళందరూ ఉన్నట్టుగా ఉన్నటువంటి అమ్మ రూపాన్ని గనక ధ్యానం చేస్తే అమ్మ ఎలాగూ ఇస్తుందండి. ఆ ఇచ్చే లోపల మనని చేయి పట్టుకుని అక్కడికి తీసుకెళ్ళి ఆవిడ ఇచ్చే లోపలే మనలో సంకల్పాన్ని కలిగించటానికి సహాయం చేస్తారు ఈ వసిన్యాది వాగ్దేవత. అందువల్ల వాళ్లతో కలిసి ఉన్నటువంటి అమ్మని వాళ్ళ చేత పరివేష్టించబడి ఉన్నటువంటి అమ్మని ధ్యానం చేసినట్టయితే వాల్మీకి కాళిదాసు వంటి గొప్ప కవులల తీరులలో వాళ్ళు రచించినటువంటి పద్ధతిలో అద్భుతంగా కావ్యరచన చేయడానికి వీలవుతుంది నిన్ను ఈ విధంగా ధ్యానం చేస్తే. ఏ అమ్మవారిని ధ్యానించినట్టయితే ఏమవుతుందండి, అర్థవంతంగా మాట్లాడడం మొదటి దాంట్లో, మెత్తగా మాట్లాడడం, ఆకర్షణీయంగా మాట్లాడడం అదొకటి, వాదనలొస్తే గెలిచి సభల్లో రాణించటం రెండోది, ఈ మూడోది మంచి కవిత్వం చెప్పడం. మంచి అర్థమయ్యేటటువంటిది, అందులో సారం ఉండేటటువంటిది, లోతైన భావాలతో కూడుకున్నటువంటిదైన కవిత్వం చెప్పడం. ఈ మూడింటికి కూడా జగన్మాతను ఉపాసించవలసినటువంటి అవసరం ఉంది. మూడింటికి మూడు భిన్నమైనటువంటి రూపాలలో అమ్మవారిని ఆరాధించాలి. నాకు ఇంత ఓపిక లేదండి, ఎన్ని రూపాలు అన్ని ఇచ్చేది నువ్వే కదా శ్రీమాత్రేను అంటే చాలు, నాకేం కావాలో నాకు ఇవాళ ఏం అవసరం ఉందో అది ఇవాళని రాయడానికి కూర్చున్నానా, కవిత్వం బాగా రాసేటట్టు చూడు, అది నీదే బాధ్యత, నాకేం కావాలో. పాంఛా ఫల సమధికం మనకు ఆ తర్వాత ఒక నామ ఒక సౌందర్యలహరి శ్లోకంలో వాంఛా ఫల సమధికం కోరుకున్నటువంటి దాంట్లో చక్కగా పనికొచ్చేటటువంటిది నీకు ఎంత కావాలి, కోరుకోవడం కూడా రాదు పిచ్చిమోహమా అని చెప్పి మనకు కావాల్సిన దానికన్నా ఎంత కావాలో
అంత ఆవిడ ఇవ్వగలదు. మనకి ఎంత ఇవ్వాలో ఆవిడికి తెలుసు. మనకేం తెలుసు, మనం మనం పట్టుకెళ్ళేవి చెంచాలు, చిన్న కప్పులు, ఉగ్గు గిన్నెలు. ఆవిడేమో పెద్ద పెద్ద ట్యాంకులు నిండా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంచేత మనకి ఎంత కావాలో మునిగిపోతామేమో మళ్ళీ తెలివి లేక. అందువల్ల మనకి ఎంత కావాలో అంత ఇస్తుంది అనమాట. కానీ ఎక్కడ ఏ విభవం ఉన్నా మంచి కవిత్వం రాయగలిగిన, సభల్లో రాణించగలిగిన, మధురంగా మాట్లాడగలిగిన, అవన్నీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. పైగా వాక్కు యొక్క ప్రయోజనం ఏమిటో ఈ మూడు శ్లోకాలు అర్థమవుతాయండి, తెలియజేస్తాయండి. వాక్కు ప్రయోజనం ఏమిటి? ఎక్కువగా మధురంగా మాట్లాడాలండి. భగవంతుడు ఇచ్చాడు కదా కళ్యాణి వత అంటాడు రామాయణంలో. వాక్కు ఎలా ఉండాలి? కళ్యాణి, కళ్యాణప్రదమైన వాక్కులకు ఉన్నటువంటి లక్షణాల్లో కొన్ని చెప్పే చోట కళ్యాణి అనేటటువంటి ఒక మంచి మాట అంటే ఆ మాటలో ఆ గొంతులోనే మాట ఉచ్చరించిన తీరులోనే శుభం కలిగేటటువంటి భావన కలుగుతుంది. అంటే ఈనాటి పదజాలంలో చెప్పాలంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్, అలా కలిగించేటటువంటి శబ్దాలు, కంఠస్వరము, కాకువు ఇవన్నీ అంటే ఇంటోనేషన్, ఇవన్నీ కూడా తత్సంబంధంగా మధురంగా ఉండాలి. ఇది లోకంలో మనకి నిత్యం వాక్కు వల్ల ఉండేటటువంటి ప్రయోజనం. దీనివల్ల ఎన్ని మంచి పనులు జరుగుతాయండి. భయపడుతున్న పిల్లల్ని ఏం లేదు నాకు ఏం అంటే వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుంది. మాటతో చాలా పనులు అయిపోతాయి. అసలు ఇన్ని పనులకు క్రియదాకా వెళ్లకుండా మాటలతో జరిగిపోతాయి. అటువంటి దానికి శరజ్యోత్స్నాశుభ్రాం, అది లేదు నేను సభల్లో వాదించాలి, నేను న్యాయవాదిని, కోర్టుల్లో వాదించాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే నేను చెప్పుకున్నటువంటి శ్లోకం ఉండనివ్వండి. ఇవాళ్ళ చెప్పింది ఏమిటి? ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? చక్కని శ్రవిత్రి వాచాం అనేటటువంటి దాంట్లో చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, అసలు సరైన శబ్దం మాట్లాడాలన్నా, ఒక కవిత్వం రాయాలన్నా అమ్మవారిని ఎలా ధ్యానించాలి? వాక్కుకునే పద్మ ప్రయోజనం ఇదే కదండి. అవతల వాళ్ళని లాలించి మాట్లాడడం ఒకటి ఉంది, అప్పుడప్పుడు గట్టిగా గద్దించి మాట్లాడడం ఒకటి ఉంది, లేదంటే కవిత్వంతో ప్రౌఢంగా మాట్లాడడం ఒకటి ఉంది. ఈ మూడు రకాలైనటువంటి వాక్కులు మాట్లాడడానికి, మన నుండి వెలువడడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కారణం అవుతుంది. అందువల్ల వాక్కు యొక్క ప్రయోజనాలు కూడా ఇక్కడ తెలుస్తున్నాయి. ఇది గనక తెలిస్తే అమ్మవారి యొక్క ప్రసాదం, జగన్మాత యొక్క విభవం, శారదారూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క వైభవం అయిన వాక్కుని మనం దుర్వినియోగం చేస్తామమ్మా. మనకి మూడు ఉన్నాయి, యూజ్, మిస్యూజ్ అండ్ అబ్యూస్. యూజ్ వాడడం, మిస్యూజ్ పొరపాటున ఒకదాని బదులు ఒకటి వాడడం, అబ్యూస్ హంసం చేయడం, కూడని చోట వాడటం. ఇవి చెయ్యకుండా వాక్కుని సద్వినియోగం చేసుకోవాలి అనే సంగతిని ఈ మూడు శ్లోకాల యొక్క సారం మనకి తెలుస్తోంది. అమ్మవారు మనకి ప్రసాదించినటువంటి ఈ వాక్కుతో మంచి పనులే చేద్దాం, మంచికే వినియోగించుకుందాం. కన్నిన్నటి దాంట్లో కమలవన బాలాతప రుచిహి అని చెప్పినటువంటి దాంట్లో ఆ కమలవనాలు విచ్చుకోవడం అంటే, అందరూ అంటారు శబ్దం బయలుదేరడం ఈ నాభి దగ్గర బయలుదేరుతుందని, కానీ శబ్దం మూలం ఎక్కడంటే మూలాధారంలో మొదలవుతుంది నాభం. ఆ మూలాధారం నుంచి ఈ ఆజ్ఞ దాకా ఉండేటటువంటి చక్రాలన్నింటినీ కదిలించి ఆవిడ మన నుండి మంచి వాక్కుని వెలువడేటట్టుగా చేస్తుంది. ఆ విధంగా నా నుండి వెలువడేటటువంటి వాక్కు 10 మందికి ఉపయోగపడుతూ నన్ను ఉద్ధరించేటట్టుగా ఉండి, నేను దాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసేటట్టుగా అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తూ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.